రామోజీరావు గారి అబ్బాయి బియ్యంకుడు నవయుగ విశ్వేశ్వరరావు గారి కొడుకు. వీళ్ళిద్దరి బంధం అది, రామోజీరావు గారిది, అదేవిధంగా నవయుగకి ఉన్న బంధం అలాంటిది. ఆ బంధం ప్రకారం రామోజీరావు గారి ఇన్ఫ్లుయెన్స్ తో ట్రాన్స్పరెన్సీ లేకోకుండా వారికి ఇచ్చారు. దీనిలో రాస్తాడు, కాంట్రాక్టర్లను మార్చబట్టే ఇదంతా నాశనం అయిపోయింది, ఎందుకంటే మా నవయుగాని మా బంధువుని తీసేయబట్టే ఇంత నష్టం వచ్చింది. అంటే బాధ అంతా ఏమిటి రామోజీరావు గారు దీనిలో, రామోజీరావు గారు ఆ నవయుగ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే దోచుకో తినుకో అనే కార్యక్రమంలో డబ్బులు గాజేయాలని పెట్టుకున్నారు. ఆయన తీసేసి మెగాని ట్రాన్స్పరెంట్ గా టెండర్లు పిలిచి రివర్స్ టెండరింగ్ వేసి మెగాకు అప్పచెప్పాం. మెగాకు అప్పచెప్పారనే మంట మెగాకు అప్పచెప్పబట్టే ఇది పోయింది. మెగా వాళ్ళు మేము అప్పచెప్పలేదు, అది వచ్చారు వాళ్ళు ఆటోమేటిక్ గా. దాని మీద కడుపు మంట, రోజుకు ఒక రాత రాస్తానే ఉంటాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, నేను గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే పోలవరం రూపురేఖలు మారాయి. స్పిల్వే మొత్తం పూర్తి చేశాం, నది డైవర్షన్ మేమే చేశాం, లోయర్ కాఫర్ డ్యాం అప్పర్ కాఫర్ డ్యాం మా టైంలోనే పూర్తయ్యాయి, ఇవన్నీ అసంపూర్తిగా వదిలేశారు. నేను చాలా సందర్భాల్లో అడుగుతూ వచ్చా, కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా ఏందే మీ దుంపదేగా డయాఫ్రమ్ వాళ్ళు ఎలా వేశారంటే సమాధానం చెప్పిన లేడు. నేను అడుగుతున్నా, రామోజీరావు గారు మంచం మీద ఉన్నాడో కుర్చీ మీద ఉన్నాడో నాకు తెలియదు, ఆయన ఇంత పెద్ద ఆర్టికల్ రాశారు కదా. నేను అడుగుతా ఉన్నా, కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించటం రైటా రాంగా చెప్పవయ్యా రామోజీరావు గారు అంటే దాని గురించి మాట్లాడు. మా నవయ్య గారు మార్చేశారు దేవదండి, మా చంద్రబాబు దగ్గర నోటు కాడ డబ్బులు లాగేసుకున్నారు, నా నోటి కాడ డబ్బులు లాగేసుకున్నారు అనేటువంటి పద్ధతుల్లో మీరు ఇవాళ చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి పని. అనేక అంశాలు రాశాడు దీనిలో, చాలా అంశాలు వివరంగా రాసుకొచ్చాడు. అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు ఈనాడు ఫ్రంట్ పేజీలో వేశారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది, వదిలేస్తే కుదరదు. నాకు ఇది ఒక ఆపర్చునిటీ. ఇన్ని అబద్ధాలు నేను చాలా స్పష్టంగా శాసనసభలో కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమంటే మొత్తం వివరంగా చెప్పా ఆ రోజున.